తెలుగు సినీ సాహితీ లోకంలో ఆయన ఓ పాటల హరివిల్లు. సీతారామ శాస్త్రి గారు లేరు అన్న మాట ఎంతో మంది గుండెలను బరువెక్కేలా చేసింది. ఎంతో మంది కన్నీళ్లు విడుస్తున్నారు. పాటల ప్రపంచం దూరమైందని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం మనం విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో ఉన్నటువంటి గాంధీనగర్లో ఉన్న చేబ్రోలు సీతారామ శాస్త్రి గారి ఇల్లు ఇదే. అక్కడున్నాం. ఆ పాత ఇంటిని ఒకసారి మీ అందరికీ కూడా చూపించే ఇంతటి మహానుభావుడు ఈ ఇంటి నుంచే ప్రపంచానికి పరిచయం అయ్యారు అని చెప్పడానికి ఇక్కడికైతే మనం వచ్చాం. ఆయన 1986లో పాటల ప్రస్థానం మొదలుపెట్టి విధాత తలుపునాని ఒకే ఒక్క పాటతో తన ఇంటి పేరును సిరివెన్నెలగా మార్చేసుకొని సినీ ప్రపంచానికి ఎంతో చేరువయ్యారు. ఎన్నో అద్భుతమైన పాటలు, ఒకటి కాదు రెండు కాదు, మచ్చు తునకగా చెప్పుకోవాలన్నా కూడా ఎన్నో అద్భుతమైన పాటలు ప్రపంచానికి అందించారు. ఆయన రాసినటువంటి పాటల్లో అత్యుత్తమమైన పాటలకి 11 నంది అవార్డులు పొందిన ఆ అత్యుత్తమ పాటల గురించి కూడా చెప్పుకోవచ్చు. 1986లో సిరివెన్నెల సినిమాలో విధాత తలుపున అనే పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. 1987లో వచ్చిన శృతిలయలు సినిమాలో తెలవారదేమో స్వామి అనే పాట కూడా ఎంతో మందిని మేల్కొలిపింది. 1993లో వచ్చిన గాయం సినిమాలో స్వరాజ్యమెందుకని అనే పాట ఎంతో మందిలో చైతన్య స్ఫూర్తిని నింపింది. ఇక 1994లో వచ్చిన శుభలగ్నం సినిమాలో చిలకా ఏ తోడులేక అనే పాట ₹1 కోటి ఆస్తిని కూడా మించేసింది. ప్రేమ కథ 1999లో వచ్చిన దేవుడు కరుణిస్తాడని పాట యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఇక చక్రం సినిమాలో అయితే 2005లో విడుదలైన జగమంత కుటుంబం నాది అనే పాట ఆత్మీయత అనుబంధాలను ప్రతి ఒక్కరికి పరిచయం చేయటమే కాదు, ఈ జగమంతా కుటుంబమే అంటూ ఆయన ప్రపంచానికి మరింత చేరువయ్యారు. గమ్యం మూవీలో ఎందుకొరకు అనే పాటకు కూడా ఆయనకు నంది అవార్డు వరించింది. చివరిసారిగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మరీ అంతగా అనే పాట కూడా ప్రతి ఒక్కరు కూడా పదే పదే పాడుకునేలా చేసింది. ఇలా ఒకటా రెండా ఆయన అందించిన పాటల ప్రవాహం ఎంతో అత్యుత్తమమైనది. ఇదే ఇంటి నుంచి ఆయన ప్రపంచానికి పరిచయం అయ్యారని చెప్పొచ్చు. వారి నాన్నగారు డాక్టర్ సివి యోగి గారు ఒక డాక్టర్గా చేశారు. ఇదే ఇంటి ముందు చాలామందికి వైద్యం అందించేవారని కూడా ఇక్కడున్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సీతారామ శాస్త్రి గారి స్నేహితులంతా కూడా ఆయన ఇంటి దగ్గరికి వచ్చి ఆయన జ్ఞాపకాలను మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఆయనతో వారికున్నటువంటి అనుబంధం, అలనాటి అంటే చదువుకునే రోజుల్లో నుంచి ఉన్నటువంటి ఆ తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవటానికి ఆయన స్నేహితులంతా ఇక్కడికి రావడం జరిగింది. మనతో పాటు ప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇంట్లో ఉండేవారమ్మా మేము. ఈ గట్టు అంటే ఇప్పుడు రోడ్లు పెద్దవి. ఇక్కడే కూర్చొని రాత్రి 2-2:30 దాకా కూర్చొని అతను ఒక సంచి పెట్టుకునేవారమ్మా. ఆ సంచిలో పెన్నులు కాగితాలు ఉండేవి. ఆ ఎదురుండా కొక్కిరెడ్డి ప్రభాకర్ అని కౌన్సిలర్ అమ్మా. మేమంతా ఇది కూడా ఇప్పుడు పడగొట్టేశారు. ఇంట్లో శాస్త్రి అని ఒక అతను ఉండేవారు. మేమంతా ఇక్కడ రాత్రి 2-2:30 దాకా ఎక్కువ రాత్రి అతను జాగ్రత్త ఉండేవాడమ్మా. పొగలల్లా ఇంట్లోనే ఉండేవాడు. రాత్రి ఎక్కువ జాగ్రత్త ఉండి రాత్రి 2 గంటల దాకా ఏవో పాటలు రాసుకోవడం రాసుకోవడం చేసి అప్పట్లోనే మాకు వినిపించేవారమ్మా. మేము చేబోలు సీతారామ శాస్త్రి అతని పేరు చెంబు అని అనేవాళ్ళం. మమ్మల్ని ఇంటి పేరు పెట్టి మాట్లాడుకునేవాళ్ళమ్మా. ఎవరా మండా అని నన్ను అనేవాడు. అంటే మా అన్నయ్య అతను చదువుకున్నారు ఇతను. కానీ మేము ఇది బ్రాహ్మిన్స్ ఏరియా అమ్మ. గాంధీనగర్ అంటే 99% బ్రాహ్మిన్సే ఉండేవారు. ఆ రోజుల నుంచి వాళ్ళ ఫాదరు యోగి గారు, వాళ్ళ ఫాదరు హోమియో డాక్టర్ గారమ్మ. తర్వాత పండితులు. తర్వాత ఏఎంఎల్ కాలేజీలో లెక్చరర్స్ 100 మంది ఉంటే 40 మంది గాంధీనగర్లో ఉండేవారమ్మ. ఇక్కడే కోర్టు ఉండేది, ఇక్కడే లేబర్ ఆఫీస్ ఉండేది, ఈ పక్కనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఉంటుంది. ఆఫీసులన్నీ మ్యాక్సిమం ఇక్కడే ఉండేవమ్మా. అప్పుడులో మా గాంధీనగర్ జనాభా 500 నుంచి ఉండేవాళ్ళం కాదండి. ఇళ్ళే ఒక 200 ఇళ్ళు ఉండేవి. అప్పుడులో జనాభా తక్కువ అమ్మా. వస్తున్న కొలది బాగా డెవలప్ అయింది. ఇక్కడ అంజయ్య కాలనీ పెరిగింది, తర్వాత ఇలాగా ఏరియాలు పెరిగాయమ్మా. ఆ ఫ్యామిలీ కానీ ఆయన కానీ ఇక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఎన్నేళ్ళు అవుతుందండి? 85లో షిఫ్ట్ అయ్యామ్మా. 85లో సీతారామ శాస్త్రి గారు మా అన్నయ్య గారు పుట్టపర్తి వెళ్ళి, తర్వాత పుట్టపర్తి వెళ్ళి చదువుకున్నారు. అలాగే సీతారామ శాస్త్రి గారికి 85వ సంవత్సరంలో మెడ్రాస్ రమ్మని చెప్పేసి ఒక లెటర్ వచ్చిందమ్మా. లెటర్ వస్తే ఆ రోజుల్లో పొలాలు వాళ్ళకి పొలాలు అవి ఉన్నాయి, డబ్బులు ప్రేమేం తక్కువ అమ్మ. అవేలా మన ఎర్రంసరి సత్యారావు మాస్టర్ అని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవారు. అతను కూడా ఆర్ఎస్ఎస్లో ఒక లీడర్ అమ్మ. తర్వాత అతను ఎమ్మెల్యే కింద పోటీ చేశారు, కానీ కొన్ని పరిస్థితుల్లో గెలవలేదు అతను. వాళ్ళందరూ ఇక్కడకి వచ్చి ఇక్కడే మాట్లాడుకునేవాళ్ళమ్మ. ఇక్కడ ముందుకెళ్తే 4 దిమ్మలు అని చెప్పేసి ఆ సెంటర్లో మా ఇంటి దగ్గర 4 దిమ్మలు ఉండేవండి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడుకునేవాళ్ళమ్మా. ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్లో ఈ స్ట్రీట్ అంతటికి ఇదే చాలా పాత ఇల్లులాగా కనిపిస్తుంది. జ్ఞాపకార్థం అలా ఉంచుకున్నారా అండి, లేకపోతే ఏమైనా సేల్కి పెట్టే ఆలోచన? వాళ్ళకి అమ్మవలసిన అవసరం లేదమ్మా. వాళ్ళకి దోసూరని ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో అచ్చాపురం మండలంలో దోసూరని ఊరుందమ్మా. అక్కడ వాళ్ళకి పొలాలు ఉన్నాయి, అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే చిన్నప్పుడు అతను అక్కడే పుట్టారు, తర్వాత ఇక్కడికి ఈ చదువుల నిమిత్తంగా దానివల్ల ఇక్కడికి వచ్చారమ్మా. అనకాపల్లిలో 1985 సంవత్సరం వరకు ఇక్కడే ఉండేవారమ్మా. తర్వాత అతనికి ఎంబీబీఎస్ సీట్ కూడా వచ్చిందండి. ఆర్థిక పరిస్థితులు బాగలేక, అంటే వాళ్ళ అన్నదమ్ములు మరో ఇతనితో పాటు ఇద్దరు ఉండేవారమ్మా. వాళ్ళు చదివించుకోవాలి, చేసుకోవాలి, ఈ డబ్బులన్నీ ఎంబీబీఎస్ సీట్కే ఖర్చు పెట్టేస్తే మనకి ఎందుకు లే అన్న ఉద్దేశంతో అతను కాకినాడ వెళ్ళి BSNLలో జాబ్ చేసేవారండి. ఒక 5 సంవత్సరాలు జాబ్ చేశారు. తర్వాత 85లో ఎప్పుడైతే ఈ లెటర్ వచ్చిందో ఒక వారం రోజులు మెడ్రాస్ వెళ్ళడం, తర్వాత అక్కడి నుంచి వచ్చి BSNLలో లాంగ్ లీవ్ పెట్టారమ్మా. ఒక 5 సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టారు. ఒక సంవత్సరంలో అతను అక్కడ స్థిరపడిపోతారని చెప్పి తెలిసింది. తర్వాత ఆ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి ఇంకా అక్కడికే వెళ్ళిపోయారమ్మా. ఇప్పట్లాగా అస్తమాను మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్లు అయితే అప్పుడు లేవు. ఆయన మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత మీతో కానీ స్నేహితులు మిగతా వారితో కాంటాక్ట్ ఎలా ఉండేవారు? కాంటాక్ట్ అంటే మాకు అప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉండేదమ్మా. పోస్ట్ ఆఫీస్లోనే ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది. ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తే మేము కూడా వెళ్ళి మాట్లాడేవాళ్ళం. తర్వాత ఎప్పుడైనా వస్తే మాట్లాడుకోవడమే కానండి. ఇప్పుడున్న డెవలప్మెంట్ అప్పుల్లో లేదమ్మా. అప్పుల్లో ఏదైనా ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే మాట్లాడుకోవడం అంతవరకే. వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక నెల 15 రోజులు ఉండేవారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మేము తినేసేవాళ్ళం, మా ఇంట్లోకి వచ్చి అతను తినేసేవారు. ఒక కమాండ్ ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అమ్మా. అప్పుడులో ఇల్లే ఆ ఇల్లు కూడా పడిపోయిందమ్మా. వాళ్ళ ఫ్రెండ్ అతను కొక్కిరి ప్రభాకర్ అని అతని ఫ్రెండ్, ఆ ఇల్లు కూడా పడిపోయిందమ్మా. ప్రతి ఒక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. ఒక ఫ్రెండ్గా మీకు తెలిసి ఆయన బాగా ఇష్టపడేది ఏంటంటే? అతను ఎంతసేపు కూడా మేము కొట్టుకునేవాళ్ళం, తిట్టుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. అతను ఎంతసేపు కూడా మేము సరదాగా మాట్లాడుతున్నా ఏదో కాగితం పట్టుకొని ఆ పెన్నుతో ఏదో రాసేవారండి. ఆ పెన్నుకి భరణి అని పేరు పెట్టారు. అతను ఒరే భరణి అని చెప్పేసి కూడా మేము పిలిచేవాళ్ళం. అప్పట్లోనే ఆ కళానికి పేరు పెట్టారు, భరణి అని పేరు పెట్టారమ్మా. ఇరా భరణి, ఇరా చెంబు అని మాట్లాడుకునేవాళ్ళం. తర్వాత సిరివెన్నెల సినిమా రావడం, ఆ సిరివెన్నెల పేరే అతని ఇంటి పేరు అయిపోవడం కూడా జరిగిందమ్మా. మీరు అడిగేవారా ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఏం రాస్తున్నావు, హోంవర్క్ ఏంటని? అతను ఏదో సాహిత్యం గురించి దాని గురించి మాట్లాడేవాడు. ఏదో వీధిలో జరిగిన కబుర్లు అవి మాట్లాడుకునే వాళ్ళం మేము. ఇలా ఇప్పుడు మైకంగా ఉంటావు, ఏదో సాహిత్యాలే రాస్తూ ఉంటావు అంటే నాకు అది ఇష్టం, నేను అదే ఎప్పుడైనా సరే నాకు దాని మీద ధ్యాస ఉండేది అని అనేవాడమ్మా. రెండో అన్నయ్య అతను ఇద్దరు కలిసి చదువుకున్నారు. తర్వాత ఈ ప్రభాకరు ఆ పక్క వీధిలో కొడుకుల సుబ్రహ్మణ్యం అని అతను మృదంగం వాయించేవాడమ్మా. మాకు గున్నారావు మాస్టర్ అని ఒక టీచర్ ఉండేవారు స్కూల్లో. ఆ గున్నారావు మాస్టరు ఒరే శాస్త్రి పాట పాడంటే ఆ బాబురావు అతని పేరు సుబ్రహ్మణ్యం అన్నతను ఒరే నువ్వు తబలా వాయించండి. ఒక 1 అవర్ అదే కార్యక్రమం జరిగిందమ్మా. సినిమా పాటలు రాయడానికి మొట్టమొదటి అవకాశం ఆయనకి ఎలా వచ్చిందండి, ఎవరి ద్వారా వచ్చింది? మెడ్రాస్ నుంచి లెటర్ వచ్చిందమ్మా. లెటర్ ఎవరు రాశారని తెలీదు. అతనికి విశ్వనాథ్ గారికి విశాఖపట్నం విశ్వనాథ్ గారు రావడం, తర్వాత కాకినాడలో ఉన్నప్పుడు కూడా విశ్వనాథ్ గారిని కలవడం, అక్కడి నుంచి విశ్వనాథ్ గారే తీసుకొని వెళ్ళారమ్మా. విశ్వనాథ్ గారే అతనికి ప్రోత్సహించారు. విశ్వనాథ్ గారితో ప్రోత్సాహం వచ్చిన దగ్గర నుంచి అతను పూర్తిగా అనకాపల్లి వదిలేసి షిఫ్ట్ అయిపోయారమ్మా. స్కూల్లో కానీ ఏమైనా ఆయన రాసిన పాటలు పాడడం అలాంటివి చేసేవారు. అతనికి ముద్దబంతి పువ్వు ఇష్టమా అనేది పాట ఉండేదమ్మా, ఆ పాట అతను పాడేవారు. అతను పాడితే సుబ్రహ్మణ్యం అతను తబలా వాయించేవాడు, బెంచీల మీదే తబలా వాయించేవాడు అమ్మ అతను. అలాగా అతను రాఘవ పంచి ఆర్కెస్ట్రా అని వైజాగ్లో ఉందమ్మా, అతను రైల్వేలో చేసేవారు. ఆ ఆర్కెస్ట్రాలో కూడా అతను తిరుగుతూ ఉండేవారండి, ఆ సుబ్రహ్మణ్యం అతను తిరుగుతూ ఉండేవారు. వీళ్ళంతా కలిసి చదువుకున్నారమ్మా. చిన్నప్పటి నుంచి స్కూల్ స్థాయి నుంచి ఆయనలో ఒక సాహిత్యాన్ని, ఆయనలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించామని ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు కూడా మనతో కొద్దిపాటి మాటలు షేర్ చేసుకోవడం జరిగింది. చాలా చక్కగా చదివేవారని, చాలా చక్కగా సాహిత్య లోకానికి ఆయన పరిచయం అవటం, స్నేహితులుగా మేమెంతో ఆనందం చెందుతున్నామని వారంతా చెప్తున్నారు. ఆయన దూరమయ్యారన్న మాటను కూడా జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీళ్లు విడుస్తున్నారు ఆయన స్నేహితులు.